సాలరీ పంపుతాయి. నా వన్ మంత్ సాలరీ నాకు ఇంత బాగా నచ్చింది. ప్లస్ నువ్వు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి. మీకు ఫుడ్ అన్నట్టే వాడు ఒక అమ్మాయిని ఒక ఉమెన్ ని ఫుడ్ లాగే ఆలోచిస్తాడు, డిష్ లాగే. ఓకే, ఎమోషన్ సంబంధం ఉండదు. సంబంధం ఉండదు. మీకు ఇష్టమైన ఉప్మా మనం ప్రగతి టిఫిన్స్ తినడానికి వచ్చాం. చెప్పండి, ఉప్మా ఇక్కడ ఎందుకు ఇష్టం? ఆర్ మీరు అసలు ఈ ఉప్మా ఎన్నిసార్లు తిన్నారు? ఆర్ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది 2003లో. ఓకే, 2003లో నేను క్రికెట్ ఆడేవాడిని సరోజ్ని అకాడమీలో. అక్కడ నా ఫ్రెండ్ సంకేత్ షా అని ఇక్కడే ఉంటాడు, గుజరాతీ గల్లీలో ఉంటాడు, గుజరాతీ అన్నమాట. ఓకే, అది నా రెగ్యులర్ తీసుకొచ్చాడు. ఇక్కడ దోశ ఫేమస్, ఉప్మా తర్వాత దోశ తిన్నారన్నమాట, చాలా బాగుంటుంది బట్టర్ దోశ. ఈ టేస్ట్ నాకు మళ్ళీ ఎక్కడ నాకు రిపీట్ అవ్వాల. మొత్తం నేను చాలా చోట్ల తిన్నా కానీ సౌత్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ తిరిగా, నాకు ఇక్కడ బాగా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ అంటే నాకు బేసిక్గా బాగా గట్టిగా ఉండదు, అలానే పలుచుకుండదు, కరెక్ట్ మీడియం ఉండి దాంట్లో చట్నీ ఉంటాడు, వాటర్ లాగా ఉంటుంది, వాటర్ మధ్యలో ఉప్మా అన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. 2003-04లో దోశ, బటర్ దోశ అంటే బటర్ ఎక్కువ వేసి బాగా చేస్తుంది. అప్పుడు 10 రూపీస్ ఉండేది, ఇప్పుడు మేబీ 20 రూపీస్ అనుకుంటా. ఇప్పటికి కూడా ప్రైస్ తక్కువే కంపారిటివ్లీ. ఉప్మా కూడా మనకి 25 రూపీస్కి ఈ మాత్రమే క్వాంటిటీ. ఇప్పటి ఉప్మా హెవీ ఉంటుంది, మనం కప్పు తింటే పెద్దగా ఆకలి కూడా లేదు. హైదరాబాద్ ఫుడ్ అంటే మీ అభిప్రాయం ఏంటి? వాట్ యూ థింక్ అబౌట్ హైదరాబాద్ ఫుడ్? నేను హైదరాబాద్లో అదే అన్ని రకాల ఫుడ్స్ టేస్ట్ చేశాను, స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లో తిన్నా, ఇంకా స్టార్ హోటల్స్లో కూడా తిన్నా. సో నాకు కొన్ని బాగా దగ్గరగా ఉండే కొన్ని ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ ప్రగతి టిఫిన్, తర్వాత నయాగరా హోటల్, నయాగరాలో తిన్న బిర్యానీ ఇప్పటివరకు ఎక్కడ తినలేదు. మీ మూవీ గురించి మా సబ్స్క్రైబర్స్కి అసలు ఏంటి, వాట్ యూ ఎక్స్పెక్ట్ అంటే అసలు ఏంటి మీరు చేసిన మూవీ, ద జిస్ట్ ఆఫ్ ఇట్ ఏంటి, ద కోర్ ఫీలింగ్ ఏంటి, దాని గురించి ఎమోషన్ ఏంటి మూవీలో? అదే ఇంకా జనాల మధ్యలో పెట్టా, అందరు భయపడ్డారు, మీడియా భయపడింది, సినిమా ఇండస్ట్రీ కూడా భయపడ్డా, సినిమా ఇండస్ట్రీ ముందు రాలేదు సపోర్ట్ చేయడానికి. ఓకే, జనాల్లో తీసుకెళ్ళా, పబ్లిక్ ప్రమోట్ చేశారు ఫస్ట్. ఇనిషియల్గా ఫస్ట్ 8 లాక్స్ వ్యూస్ వచ్చింది వితిన్ 4-5 డేస్లో. తర్వాత టిఎన్ఆర్ గారు వచ్చారు, మీడియా నుంచి వచ్చిన ఫస్ట్ పర్సన్ వాలంటీర్గా మూవీ చూసి, అక్కడి నుంచి పికప్ అయింది. మీడియాలో చేంజ్ స్టార్ట్ అయింది, ఫిల్మ్ ఇండస్ట్రీలో చేంజ్ స్టార్ట్ అయింది, పెద్ద పెద్ద ఫ్యాటర్నిటీస్ కాల్ చేస్తున్నారు ఫెంటాస్టిక్ మూవీ అని. అంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరు చూడలేదు, ఇంత రాగా ఇంత రియలిస్టిక్ ఎవరు చూడలేదు. సో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, అంటే రెగ్యులర్ ఫిల్మ్ చూసి సినిమా అంటే ఇది అని వాళ్ళు ప్రీ కన్సెప్షన్లో ఉండేటోళ్ళు. కరెక్ట్ కరెక్ట్, వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళు డైజ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు చేంజ్ వస్తుంది, స్లోగా వస్తుంది. ఓకే, సో బై ద వే మేము మాట్లాడుతున్న మూవీ నిర్బంధం. సో నేను కింద ఆ లింక్ నేను పేస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో. పీపుల్ హూ హావెంట్ వాచ్డ్ ఇట్ గో క్లిక్ ఆన్ ద లింక్, వాచ్ చేయండి, మూవీ చూడండి. బికాజ్ ఫస్ట్ చూసినప్పుడు నేను కూడా అరే ఏంటిది ఇలా ఉంది మూవీ అని అనుకున్నాను, కానీ బట్ వెన్ యూ గో త్రూ అంటే వెన్ యూ ట్రావెల్ విత్ ద మూవీ, మీరు ఆ ఎమోషన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, అదే ఆ పవర్ ఆఫ్ ఉమెన్ మీరు ఆదిశక్తి అని చెప్పారు. సో ఆ నిజంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆ ప్రతి ఒక్క ఎవరైతే మనం ఉమెన్ రెస్పెక్ట్ చేస్తాం అనుకుంటామో ప్రతి ఒక్క మగాడు కంపల్సరీ చూడాల్సిన మూవీని. డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ లింక్ డీటెయిల్స్ పెడతాను. అండ్ టు బి ఆనెస్ట్, ఆయన టిఎన్ఆర్ గారు అన్నారు కదా, అంతకుముందు నేను టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చూసి నేను కూడా మూవీ చూడటం జరిగింది. సో అలా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలానే మీరు కూడా యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. సో ఆ మూవీ పేరు నిర్బంధం, దాని గురించి కదా మనం మాట్లాడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మూవీ పేరు నిర్బంధం, నేను కింద లింక్ పెడతాను. సో బ్యాక్ టు ఉప్మా, వేడిగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇది, అంటే చల్లగున్నప్పుడు బాగుంటుంది, చల్లగున్న కూడా బాగుంటుంది. అంటే మీరు ఇంకో 1 అవర్ 1½ అవర్ తర్వాత వస్తే అప్పుడు ఉప్మా చల్లబడుతుంది, ఇక్కడ 10:30-11 క్లోజింగ్ టైం అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. నాకు అలా ఇష్టం యాక్చువల్లీ. అంటే బేసిక్గా మామూలుగా మనకి బయట గట్టి చట్నీ ఇస్తారు, సో వీళ్ళు అలా చట్నీ పోస్తారు కాబట్టి ఐ గెస్ ఆ చట్నీ వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. చట్నీ అండ్ ఆ ఉప్మా కూడా చాలా మెత్తగా చేస్తారు, రవ్వ తెలియదు మనకి, మనం నూనె పెట్టుకుని జారిపోతుంది, రావాల్సిన అవసరం లేదు అట్లా.
సూపర్ బ్రేక్ఫాస్ట్ బేసిక్గా ప్రగతి డిఫెన్స్ వన్ ఆఫ్ ది లెగసీ బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అంటే చాలా చాలా ఏళ్ళ సస్టైన్ అవుతూ వచ్చారు. చాలామంది బ్రేక్ఫాస్ట్ జాయింట్స్ పెట్టి తీసేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం దే స్టిక్ టు వాట్ దే ఆర్ సర్వింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. సో ఉప్మా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ఇక్కడ మీకు ఇష్టమైన? ఇక్కడ దోశ బాగుంటుంది, బటర్ మసాలా అల్లం చట్నీ అవన్నీ వేసి బేస్ తయారు చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ దోశ వేసి పైన అల్లం చట్నీ వేసి పైన బటర్ వేసి దాన్ని ఫస్ట్ మిక్స్ చేస్తారు, చేసి ఆ తర్వాత పైన ఆలూ కర్రీ పెట్టారు బటర్ మసాలా దోశ. లేదు పన్నీర్ కావాలంటే పైన పన్నీర్ గ్రేట్ చేసి పైన పన్నీర్ తురుముతారు అన్నమాట, తురిమి ఇస్తారు. కొన్ని వందల దోశలు తినుంటారు తినేవాడిని. అంటే మీ కాలేజ్ ఇక్కడేనా? కాలేజ్ కాదు, నేను చెప్పే కదా క్రికెట్ ఆడేవాడిని. సరోజిని క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆడేవాడిని. ఆ టైంలో నా ఫ్రెండ్ ఉండేవాడు ఇక్కడ గుజరాతీ గల్లీలో. అవునవును చెప్పారు. గుజరాతీ తను ఒకసారి ఫస్ట్ టైం నాకు అలవాటు చేశాడు, ఇంకా రెగ్యులర్ తినడం స్టార్ట్ చేశాడు. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ అన్న వచ్చేవాడు ఇక్కడికి. ఒకవేళ మీరు కనుక మూవీ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? తెలియదు, ఏమై ఉండదు. మీ గోల్స్ ఆస్పిరేషన్స్ అట్లాంటివి అంటే గోల్స్ అవే అవ్వాలని కూడా వచ్చా. ఓకే, క్రికెట్ గురించి మీకు క్రికెట్ మీద మీకు బాగా ప్యాషనా? క్రికెటర్ అవుదాం అనుకున్నా ఫస్ట్, కుదరలేదు. సరే, బాగా ఆడతారా మీరు బ్యాటింగా బౌలింగా? ఆల్రౌండర్, మెయిన్లీ బ్యాట్స్మెన్. తర్వాత దానికి ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, టైం కావాలి అని నిన్న అప్పుడు దీంట్లోకి వచ్చాను, సినిమాకి వచ్చాను. ఓకే, మీ డైలీ యాక్టివిటీ ఏంటంటే ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి పడుకుంటారు, అసలు మామూలుగా వాట్స్ యువర్ డైలీ వర్క్లో ఎలా ఉంటుంది? అంటే ఏం లేదు, మీ డైలీ వర్క్లో చూసి అట్లీస్ట్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కొంచెం అన్న దాంట్లో ఫాలో అయితే. నా లైఫ్ స్టైల్ని, నా డైలీ లైఫ్ స్టైల్ని ఇన్స్పిరేషన్ ఇవ్వడం తీసుకుంటే నాశనం అయిపోతాను. ఎందుకంటే నేను డే అంతా పడుకుంటా, నైట్ వర్క్ చేసుకుంటా. మార్నింగ్ పర్సన్ అదే నైట్ అవర్ దాంట్లో ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఏం లేదు. షూటింగ్ ఉన్నప్పుడు నా సైకిల్ కొంచెం చేంజ్ అవుతుంది, అంటే రేపు షూట్ అంటే రేపు నిద్రపోను యాక్చువల్లీ. ఓకే, దానివల్ల నేను ఒక 2 డేస్ షూట్ చేసి గ్యాప్ ఏమైనా వచ్చిందంటే అప్పుడు సైకిల్ చేంజ్ అవుతుంది, అప్పుడు నైట్ పడుకుంటా డే లేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను షూట్ని అలాగా ఆ సైకిల్తో. ఓకే, సో ఓన్లీ షూట్ వచ్చినప్పుడు మాత్రమే డిస్టర్బ్ అవుతుంది ఆ సైకిల్. మామూలుగా అయితే రెగ్యులర్ నైట్ అంతా మేల్కొని పొద్దున పడుకోవడం, కానీ అది మంచిది కాదు. అసలు పొద్దున తిరగాలి, డి విటమిన్ విటమిన్ డి. అవును అవును, మన స్కిన్కి హెయిర్కి కూడా మంచిది. నేను షూట్ వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవుతాను అంటే యాజ్ అన్ యాక్టర్గా. తర్వాత షూట్ అయిపోయింది అనుకోండి, సో పోస్ట్ ప్రొడక్షన్ కానీ పీ ప్రీ ప్రొడక్షన్ కానీ జరిగేటప్పుడు ఇలాంటి అడ్డమైన ఫుడ్ తింటాను. యాక్చువల్లీ నాకు నచ్చినట్టు ఉంటా, బీర్ తాగుతా వీక్లీ ఒక 3 టైమ్స్, ఎక్కువ కూడా కాదు, హాఫ్ బీర్ 1 బీర్కి అవుట్ అయిపోతా కానీ తాగుతా. తాగి మంచి ఫుడ్ తింటా, నాకు బుట్ట భోజనం ఇలాంటి స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటా, అది తింటా, అన్ని రకాల ఫుడ్లు తింటా. నాకు ఫుడ్ లవర్. మీరు షూట్ లో స్క్రీన్ మీద చూసిన వాడికి నాకు సంబంధం ఉండదు ఎప్పుడు కూడా. నా ఇంటర్వ్యూస్ లో ఉన్న నాకు స్క్రీన్ మీద ఉన్నోడికి సంబంధం ఎందుకు ఉండదు అంటే, వాడు స్క్రీన్ మీద వెళ్ళే ముందు 15 డేస్ చాలా తీవ్రమైన డైటింగ్ వర్కౌట్ చేసుకుని పోతాడు. షూట్ అంతా అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాక నా అలాగైపోతుంది. సో మీరు ఆ క్యారెక్టర్ ఉన్న రోజులు యూ వుడ్ బి వెరీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్. అంటే నేను చేసినంత డైట్ ఎవడు చేయలేడు, నేను తిన్నంత ఫుడ్ ఎవడు. బేసిక్గా 2 షేడ్స్ అనమాట, అంటే మన షూట్ కి దీనికి కంప్లీట్ గా డిఫరెంట్.
కంప్లీట్గా డిఫరెంట్. ఫుడ్ ఫుడ్ని ఎంజాయ్ చేయకుండా నేను ఉండలేను. నాకు నచ్చింది తినాలనిపిస్తుంది, దాంట్లో రిస్ట్రిక్షన్స్ క్యాల్కులేషన్ పెట్టి తిన్నవల్ల నచ్చదు. బట్ వెన్ ఐమ్ గోయింగ్ ఫర్ షూట్ ఫర్ 20 డేస్ బిఫోర్ స్ట్రిక్ట్ డైట్ చేస్తా, స్ట్రిక్ట్ వర్కౌట్ చేస్తా. మీకు ఉండొచ్చా? చేస్తా. మామూలుగా చిన్న చిన్నవి వేనీలు కాచడం, మ్యాగీ చేయడం అట్లాంటివి చేస్తా, చికెన్ కర్రీ చేస్తా, బెండకాయ కర్రీ చేస్తా. నాకు చిన్నప్పుడు నచ్చినవన్నీ చేసుకుంటారా? నాకు ఫిల్మ్ మేకర్ గా నా చేసి ప్రపంచంలో ఎవరికి కూడా అవకాశం దొరకలేదు. డైరెక్ట్ జనాల్లో నేను సినిమా పెడితే జనాలు నా డబ్బులు పంపితే వాడు డబ్బులతో కూడా మెసేజ్ పంపిస్తారు. అవి చూస్తూ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒకడు 12 రూపాయలు పంపించాడు మన రిలీజ్ అయిన రోజు, 6 రిలీజ్ అయితే 6 పంపించి కింద మెసేజ్, అన్న ఏమనుకోవద్దు 10వ తారీఖు జీతం వస్తుంది, నేను 100 వేస్తా అన్న, నేను డైలీ లేబర్ని అని చెప్పి పెట్టాడు. బాబుని తీసేవాళ్ళు బాబు. మళ్ళీ 10వ తారీఖు అదే అబ్బాయి 88 రూపీస్ వేసాడు. ముందు 12 ఇచ్చిన 88 రూపాయలు. నాకు చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం 100 లోపల ఎంతున్నా కూడా 0 బ్యాలెన్స్ అనుకుంటాం, ఎందుకంటే ఏటీఎంలో 100 నోట్ రాదు కాబట్టి. కానీ తను మాత్రం ఆ 12 రూపాయలు చాలా యూజ్, అంటే దాన్ని కూడా అకౌంట్ మనీ అనుకుంటున్నాడు. దాంతో ఏమేం చేస్తాడో ఆలోచించాడు. సాయి తాగుతాడు, లేకపోతే షేర్ ఆటో ఇస్తాడు, ఏదో తన ఖర్చు రోజువారీ. ఇప్పుడు నెక్స్ట్ 100 వేసేవాడు 88 వేయాల్సిన అవసరం లేదు, 100 వేస్తే 112 అవుతుంది. కానీ మళ్ళీ 88 వేసాడు, 12 రూపీస్ మ్యాటర్స్ తెలుస్తుంది. సో అలా నా ప్రతి ఒక్కడి ఎకనామికల్ స్టేటస్ తెలుస్తుంది. అయినా కూడా వాళ్ళు అభినందన, వాళ్ళు బయట తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు కృషి చేసి తీసుకురావడం అనేది నచ్చింది కాబట్టి. సో ఇది నాకు తెలిసి ఎవరు వరల్డ్ లో ఎవరికి అవకాశం దొరకలేదు, నాకే దొరికింది. అండ్ ద ఫస్ట్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్. సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది నాకు ఎట్లాంటి సినిమాతో 2 ఎక్స్ట్రీమ్ క్లాసెస్ నాకు కనెక్ట్ అయ్యారు. చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ఎవరి జీవితాలే చూపించారు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇందాక కూడా ఒక డ్రైవర్ వచ్చి నా తెలిసి ఇస్తున్నాను గుర్తుపెట్టి. మళ్ళీ సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళు బాగా చెప్తున్న వాళ్ళు, ప్రపంచ సినిమా చూసిన వాళ్ళు, వాళ్ళు కూడా నాకు కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు నాకు గతనైతే నా మంత్లీ శాలరీ పోయా, 1 మంత్ శాలరీ ఉన్నా నాకు 10,000 ఒక అతను వేసాడని చెప్పాను అనమాట. మూవీ టికెట్ అని రాసి కింద, మూవీ టికెట్ 10,000 ఇంద్ర పోయి పరిచయం అయినా అని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో ఒక అతను తను 1 మంత్ శాలరీ పంపించాడు. గ్రేట్, నా 1 మంత్ శాలరీ నాకు ఇంత బాగా నచ్చింది, ప్లస్ నువ్వు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి, నేను ఒక స్పాన్సర్ అనుకోవాలి. నేను ఇంతకుముందు నా తటస్థుడు, బహుపాత్ర అభినయం కొన్ని సిరీస్ చేస్తున్నాను, చూడండి జిఎస్టీ కల్చర్ యూట్యూబ్ ఛానల్. తటస్థుడు ఏంటంటే నేను బ్లాగ్స్లో చేశాను, అంటే ఒక పాలిటిక్స్లో జరిగే కొన్ని సంఘటనలు, టీఎస్ఆర్టీసీ పైన డాక్యుమెంటరీ చేశాను, పొలిటీషియన్స్ వాళ్ళు రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీసుకొని వాటిని మీరు బ్లాగ్స్ లాగా చేశారు. బ్లాగ్స్ లో చేశాను. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఫుడ్ పైన కూడా బ్లాగ్ చేయాలనుకున్నాను. అంటే నాకు ఫేవరెట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, హైదరాబాద్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ నుంచి రెస్టారెంట్స్ వరకు నాకు బాగా నచ్చినవన్నీ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాను. మీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు నాకు అది ఐడియా నచ్చింది. ఇప్పుడు నేను చేయాలనుకున్నదాన్ని మళ్ళీ ఒక టైం స్పెండ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, దానికి ఇది చేయాలి, సరే వీళ్ళు చేస్తున్నారు కదా దీంట్లో బాగా అని చెప్పి ఇంట్లో చూపెట్టారు. చూసారు అసలు మామూలుగా మేము ఛానల్ పంపించినప్పుడు చూసాను, వీడియో చూసాను, చూసాను, వ్యూస్ చూశాను, మీ వర్క్ చూశాను, కమెంట్ చూశాను, ఓకే వీళ్ళకి ఆడియన్స్ వీళ్ళకి ఆడియన్స్ నేను రీచ్ అవ్వచ్చు, అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అవును. నెక్స్ట్ నా ఐడియా నచ్చింది ఇట్లా. సో మనం ఒక మనమే ఒక లాగ్ లాగా చేద్దాం అని చెప్పి ఒక ట్రావెలింగ్ లాగ్ లా. కరెక్ట్. సో నేను బిఎస్కే కల్ట్ గరాజ్, అంటే సరోజ్ గారు చేసిన వర్క్ ఏంటి, ఆయన చేసిన సిరీస్ ఏంటి, ఆయన అంతకుముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఏంటి, ఆర్ ఆయన మూవీస్ ఏంటి, ఆయన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఆ బిఎస్కే కల్ట్ గరాజ్ ఛానల్కి వెళ్ళండి. ఇఫ్ యూఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు దట్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫుడ్ మాంక్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా జెన్యున్, ఇంకా ఆనెస్ట్గా రివ్యూస్ చేస్తాము. సో అలానే ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మామూలుగా ఒకళ్ళు 12 రూపీస్ పంపించారు, ఒకళ్ళు 500 రూపీస్ పంపించారు, ఒకళ్ళు 1 లాక్ రూపీస్ పంపించవచ్చు, ఒకళ్ళు 10,000 పంపించవచ్చు. హౌ డూ యూ క్యాటగరైజ్ ది అమౌంట్? యూ డూ యూ క్యాటగరైజ్ యాజ్ అన్ అమౌంట్ ఆర్ ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్? అది రూపాయి పంపించినా అప్రిసియేషన్ అయినా, లేకపోతే ఎంత పంపించాలి? మెన్షన్ చేసింది ఎవరి గురించి,
ఫస్ట్ మెన్షన్ చేసింది ఎవరి గురించి 12 రూపాయలు అవుతుంది. అవును, నాకు ఆ 12 రూపాయల అబ్బాయి ఎంత ఎమోషనల్ గా టచ్ చేశాడో 10,000 ఇచ్చిన అతను కూడా అంతే ఈక్వల్ గా ఎమోషనల్ టచ్ చేశాడు. కరెక్ట్. కొంతమంది డబ్బులు ఇవ్వకపోయినా కూడా అతను కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది యూట్యూబ్ లో, అవును అన్న నాకు స్తోమత లేదు నేను టైం వచ్చినప్పుడు ఇస్తా అన్న అని చెప్తున్నాను. నేను వాళ్ళకు కూడా చెప్తాను అవసరం లేదు 10 మందికో 100 మందికో షేర్ చేయండి. అవును, నేను ఈ సినిమా చేసింది బ్రాండ్ రీచ్ అవ్వడం, బ్రాండ్ బిల్డ్ చేయడానికి, బిఎస్కే అనే బ్రాండ్ బిల్డ్ చేయడానికి. నా పేరు జనాల్లోకి వెళ్తుంది ఈరోజు, రూరల్స్లోకి వెళ్తుంది. అవును, ఇప్పుడు కోట్లు కోట్లు పబ్లిసిటీ పెట్టి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే మాసెస్లోకి వెళ్ళకపోతున్నారు. వెళ్ళలేకపోతే నేను ఏమి లేకుండా మాసెస్లోకి వాళ్ళే జనాల్లో తీసుకెళ్తున్నారు. నాకు ఇది చాలు. సో నా మనీ డజంట్ మ్యాటర్, ద అమౌంట్ ఆఫ్ మనీ వాట్ యూ సెండ్ డజంట్ మ్యాటర్, ద అమౌంట్ ఆఫ్ అప్రిసియేషన్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ ఎమోషన్స్ దగ్గర నుంచి నాకు వస్తున్నాయి కదా, అది నాకు అది వెళ్ళగట్టలేదు. కరెక్ట్. సో పేపర్ కంటే ఎమోషన్ గొప్పది, అది గొప్పది, కనెక్ట్ అవడం గొప్పది. అంతే, ఇప్పుడు 12 రూపాయలు పంపించిన అబ్బాయి ఎంత తను ఎంత కమిట్మెంట్ చూడండి, మళ్ళీ 88 రూపీస్ పంపించారు. నేను అవసరం లేదని రిప్లై ఇద్దాం అనుకున్నా, నా బిజినెస్ అకౌంట్ రిప్లై ఇవ్వలేదు దీంట్లో, గూగుల్ దాంట్లో గూగుల్ యాప్ ఏంటి వాట్సాప్ లేదు, గూగుల్ మనీ పంపించేది గూగుల్ పే సారీ పేటిఎం గూగుల్ పే. ఆ యాప్ మన హస్బెండ్ డౌన్లోడ్ చేసి ఇచ్చారు, చూస్తుంటా ఎంత పంపించారని కదా కింద మెసేజ్ ఏముంటుందని చూస్తా ఒకలా పెడుతుంది. సో రైట్, బేసిక్గా పేపర్ కరెన్సీతో కాకుండా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే బేసిక్గా మూవీ జర్నీతో, ఆ మూవీతో జర్నీ అయ్యి ఆ మూవీ గురించి తెలుసుకోవడం, ఆ ఎమోషన్ ట్రావెల్ అవ్వడం. అలానే అప్రిషియేషన్ కంటే ఆర్ మోటివేషన్ కంటే ఎవరికైనా అప్రిషియేషన్ ఆర్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా బాగా చేస్తారు లేకపోతే సినిమా నచ్చింది నచ్చింది ఎందుకు, కొంతమంది ఎందుకు నచ్చింది కూడా చెప్తారు. కరెక్ట్. కొంతమంది ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు చెప్తారు. అవును, కాకా బిర్యానీ సీన్ అందరు బిర్యానీ సీన్, 90% ఆఫ్ పీపుల్ అయిపోయి క్లైమాక్స్ నుంచి చెప్తున్నారు. అవును, అంటే వాళ్ళంతా కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్కి, ఎక్కడ దాకా వచ్చిన డ్రాఫ్ట్ కనెక్ట్ అయ్యారు. సో యాక్సెప్టెన్స్ హార్డ్ కోర్ క్రిమినల్ రేపిస్తుంది, నోటోరియస్ రేపిస్తుంది, వాడు మనిషిగా మారితే జనాలు కనెక్ట్ అయ్యారు నాకు. అది 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 ఎక్కడ వరకు కనెక్ట్ అవుతారని కొంచెం చిన్న డౌట్. ఆ లాస్ట్ అంత పెయిన్ లో కూడా ఆగండ్ర నేను బిర్యానీ ఇచ్చేసి వస్తాను, మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని అనే చిన్న లైన్ ఉంది కదా, అది చాలా మంది కనెక్ట్ అవుతుంది. అంటే మీరు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మంచితనంగా ఆలోచించి, నేను ఫస్ట్ ఆ బిర్యానీ వాళ్ళు అక్కడ ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు, ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు, వాళ్ళకి నేను ఆ బిర్యానీ ఇచ్చేసి వస్తాను అనే పాయింట్ దగ్గర మీరు స్టిక్ అయ్యారు కదా, బేసిక్ అక్కడ గూస్ బంప్స్ వచ్చింది. అదే అందరూ అదే మెన్షన్ చేస్తున్నారు. సరోజ్ గారు, ఈరోజు మా సబ్స్క్రైబర్స్ నుంచి అంటే ఒక విష్ణుగా కాకుండా మీ మూవీ చూసిన కొన్ని అశోక్ అన్న క్యాటర్ చేశారు, అది చాలా వైల్డ్ గా చాలా వియర్డ్ గా అనిపిస్తుంది మాకు. సో ఆ క్యారెక్టర్ చేయడానికి మీకు అంటే మీరు ఎలా ఎక్కడ నుంచి అంటే ఏదైనా ఒక రెగ్యులర్ గా పర్సన్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే మీరు మీరే ఊహించి రాసిన క్యారెక్టరా, లేకపోతే అలాంటి క్యారెక్టర్ అక్కడ చూసారా? అలాంటి క్యారెక్టర్స్ ప్రతి రూరల్ ప్లేసెస్ లో మీరు చూడొచ్చు. క్రిమినల్ యాటిట్యూడ్ క్రిమినల్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ వాడు అలాగే ఉంటాడు, వాడు కేర్లెస్ గా ఉంటాడు, లుంగి కట్టుకుని ఇప్పుడు బనీన్ వేసుకుని తిరుగుతుంటాడు. అట్లాంటి చాలా మంది చూశాను. అంటే నేను రేపిస్ట్ లో పోయిన రీసెర్చ్ చేశాను చెప్పాను ఇంత ముందు ఇంటర్వ్యూస్ లో. రీసెర్చ్ లో భాగంలో నాకు తెలిసి ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ మంది తారసపడ్డారు. అంటే అతని కొడుకు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ అతనితో తిరుగుతూ ఉంటాడు, అంత చిన్న పిల్లోడితో అతను అలా బిహేవ్ చేయడం అన్నది, అది మీరు ఎలా చూస్తారు, ఎలా రాయగలిగారు? అది జరుగుతుంది కదా, రియల్ గా జరుగుతుంది. అది క్రిమినల్ కి వాడికి ఎథిక్స్ ఉండవు, హ్యూమన్ వాల్యూస్ ఉండవు, మినిమం బేసిక్స్ ఏవి హ్యూమన్ కి ఉండాల్సిన మినిమం బేసిక్ లక్షణాలు ఉండవు వాడికి. వాడు మృగం, మన మన సమాజంలో బ్రతుకుతున్న మనుషులతో బ్రతుకుతున్న మృగం వాడు. ఇంకా వాడి కొడుకుని కూడా అట్లనే తయారు చేస్తాడు. నేను ఈ సినిమాల్లో మైనర్ ఎందుకు చూపించానంటే 90% ఆఫ్ క్రైమ్ కేసెస్ లో మైనర్ ఉంటాడు. మీరు చూడండి పోలీస్ రికార్డ్స్. సో మైనర్ పాత్ర ఎలా ఉంటది రేప్ లో అనేది నేను సినిమాలు చూపించాలనుకున్నా. ప్లస్ మనం ఇప్పుడు చైల్డ్ లేబర్ నుంచి సేవ్ చేస్తున్నాం చిల్డ్రన్ ని, లేకపోతే చదువు లేని పిల్లలు చదువులు చెప్పిస్తున్నాం, ఇట్లా ఎన్జిఓస్ గానీ ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ గానీ చేస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు క్రైమ్ వైపు వెళ్తున్న చిల్డ్రన్ కాపాడే ఒక డిస్కషన్ వస్తుంది ఈ సినిమా వల్ల. ఈ సినిమా చూసిన వాళ్ళలో అట్లీస్ట్ ఆ ఎన్జిఓస్ లో గానీ సోషల్ వర్కర్స్ లో గానీ ఆ డిస్కషన్ వస్తుంది. నేను నా రీసెర్చ్ లో భాగంలో ఒక జూనియర్ ఎక్స్ జూనియర్ నాకు చెప్పిన విషయం అది, అంటే ఏంటి ఎలా మాట్లాడేవాడు, మీ లీడర్ ఎలా ఉండేవాడు అంటే ఎప్పుడు అదే యావా, వాడు వాడు సెక్స్ అడిక్ట్ వాడు, ఆ సెక్స్ కూడా ఎలాగా మామూలు సెక్స్ ఎంజాయ్ చేయడు, ఫోర్స్డ్ సెక్స్ ఎంజాయ్ చేస్తాడు.
ఫోర్స్డ్ సెక్స్ అనేది నిజమైన ఎంటర్టైన్మెంట్ అంటాడు వాడు, కొన్ని కాన్వర్సేషన్స్ కూడా ఉంటాయి. సో వాడు మెంటాలిటీని, వాడు ఇన్నర్ హ్యూమన్ ని రాగా ప్రెసెంట్ చేయాలనిపించింది, ప్రెసెంట్ చేశాను. దాంట్లో వాడు వాడి వాడి మాట తీరు, వాడి మనస్తత్వం, వాడికి అన్ని రకరకాల వీడి మీరు ఫుడ్ అన్నట్టే వాడు ఒక అమ్మాయిని ఒక ఉమెన్ ని ఫుడ్ లాగే ఆలోచిస్తాడు, డిష్ లాగే. ఎమోషన్ సంబంధం ఉండదు, సంబంధం ఉండదు, వాడికి కావాలంటే ఫుడ్ లాగే ఆలోచిస్తాడు. కొత్త కొత్త ఇప్పుడు క్లాస్ ఆఫ్ ఉమెన్ ని, ఇప్పుడు లో క్లాస్ ఉమెన్ ని వాడు నాటకోడితో కంపేర్ చేశాడు, కాలేజ్ అమ్మాయిల్ని వేరే ఫుడ్ తో కంపేర్ చేసినట్టు వాడు. వాడు పాయింట్ ఆఫ్ వ్యూ క్రైమ్ వైపు వెళ్తున్న మైనర్స్ ని మనం సేవ్ చేయాలి అనే ఒక డిస్కషన్ రావాలంటే నిజంగా ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించాలి, ఆ రియాలిటీని చూపించే ప్రయత్నం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆగు భయ్యా, ఇంకో క్వశ్చన్ కంటే ముందు బేసిక్ గా మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి. మనమా, నా ఫేవరెట్ బిర్యానీ అండి, హైదరాబాద్ లో ప్రతి బిర్యానీ తిన్నా చిన్నప్పటి నుంచి, హైదరాబాద్ లో ఉన్నా ప్రతి ఫేమస్ బిర్యానీలు తిన్నా. నా ఫేవరెట్ మాత్రం, నా హార్ట్ టచింగ్ బిర్యానీ పాయింట్ అంటే ఇదే, నయాగ్రాకి వెళ్తున్నాం, హోటల్ నయాగ్రా అని చాదరగట్లో ఉంటుంది. నాకు యాక్చువల్లీ ఫుడ్లో మాయిశ్చర్ ఉండాలి ప్రతి దాంట్లో, ఇప్పుడు ఉప్మా తిన్నా అంటే దాంట్లో మాయిశ్చర్ ఉంటుంది, చట్నీ వేసి ఇచ్చాడు కదా, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. డ్రైగా ఉండే ఫుడ్ నేను ప్రిఫర్ చేయను. ఐ ప్రిఫర్ గ్రిల్ చికెన్, రొటిసరీ చికెన్ కంపేర్ టు తందూరి. తందూరిలో మాయిశ్చర్ ఉండదు. దీంట్లో నేను తిన్న బిర్యానీస్లో ది బెస్ట్ బిర్యానీ చాదరగట్లో ఉన్న నయాగ్రా బిర్యానీ, ఎందుకంటే దాంట్లో మీకు ఆ ఘీ కానీ, ఆ మాయిశ్చర్ కానీ, మీరు ఆ మసాలా కానీ చాలా బ్లెండ్ అయ్యి చాలా బాగుంటుంది, ఫ్యాంటాస్టిక్. అది ఇక ఫీస్ట్ అని చెప్పచ్చు బిర్యానీస్ లో. మాలాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్రో మీరు ఫుడ్ ని. కరెక్ట్ కదా, బేసిక్ గా ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా చేయగలరు. ఇలాంటి సబ్జెక్ట్ మీరు సూర్యాస్తమయం మూవీ తర్వాత ఇలాంటి సబ్జెక్టు చేయాలని మీకు ఏది ఇన్స్పిరేషన్ అనిపించింది, మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది, మీరు ఎందుకు ఆ పెయిన్ అనుభవించి ఈ స్టోరీ రాశారు, అంటే దీని నుంచి మీరు ఏం చెప్పాలనుకున్నారు? అది దీంట్లో మల్టిపుల్ థీరీస్ ఉన్నాయి, ఓకే, ఫిలాసఫికల్ థీరీస్ అన్ని కూడా. దీంట్లో రేప్ విక్టిమ్స్ బాధ చూపించాను, రేపిస్ సైకాలజీ చూపించాను, క్రైమ్ లో చిల్డ్రన్ ఎలా వెళ్తున్నారో చూపించాను. అసలు క్రైమ్ కి మూలం ఏంటి అంటే పెంపకం. అమ్మ కన్ఫ్యూజ్ చేస్తుంది తన కొడుకుతో, నేను సరిగ్గా పెంచుంటే నేను అయ్యోడి కాదన్నప్పుడే వాళ్ళు మార్పు స్టార్ట్ అవుతుంది. అది చూపించాను, అంబేద్కర్ చూపించాను, కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని చూపించాను, నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు అనే గొప్పతనాన్ని చూపించాను, వలస కూలి బాధ చూపించాను, ఆకలి బాధ చూపించాను. సో మల్టిపుల్ థియరీస్, ఈ లాక్డౌన్ వెనకాల చీకటి బ్రతుకుల్లో ఉన్న మల్టిపుల్ ఫిలాసఫికల్ థియరీస్ ని నేను జనాల ముందు పెట్టడం జరిగింది. నిబ్బంధ మూవీలో ఒక్క సీన్ లో మీరు మీ ఫాదర్ షర్ట్ వేసుకొని వెళ్తారు బయటికి, మదర్ అంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నాన్న షర్ట్ వేసుకొని వెళ్ళొద్దని అంటుంది. సో ఆ సీన్ ఎందుకు గురించి పెట్టాల్సి వచ్చింది మీరు ఈ మూవీలో? అదే, తన ఫాదర్ జిహెచ్ఎంసీ వర్కర్, మన పైన జిహెచ్ఎంసీ కాస్ట్యూమ్ ఉంటుంది, పైన జాకెట్ ఉంటుంది, ఇదో నీ షర్ట్ తీసుకుని వెళ్తాడు వేసుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పాలరా ఇప్పుడు మీ నాన్న బయటపడి తిరిగి వస్తాడు, ఆ కరోనా గిరాన తగిలితే ఎట్లా, బయట ఉండదు నీ షర్ట్ అంటది, తగిలితే తగలని అందరికి వస్తుంది, ఆయన ఒక్క ఆయనకి ఎందుకు రావాలంటాడు. సో అది అది ఆ ఎఫెక్షన్, వాళ్ళ మధ్య ఉండే ఫాదర్ మీద లవ్, అదే అదే ఆ ఎఫెక్షన్ నే ఇలా చూపించడం జరిగింది. అంటే ఫాదర్ ని బయట వ్యక్తిగా చూడటం తనకి ఇష్టం లేదు, అమ్మ ఏంటి వీడికి ఏమన్నా, అమ్మకి ఫాదర్ కి ఏంటి, కొడుక్కి ఏమవ్వకూడదు అని వాళ్ళు, వీడు అడ్డమైన చోటు తిరిగి వస్తాడు, మాస్క్ లేకుండా ఊరేస్తాడు, దీని గురించి బాధ లేదు, వాళ్ళ వల్ల వీనికి ప్రాబ్లం రావద్దు అన్నది వాళ్ళ ఇంటెన్షన్. ఒక తల్లిదండ్రుల ఇన్స్టింక్ట్స్ అలాగే ఉంటాయి కదా, సో కొడుకు ఇన్స్టింక్ట్ కూడా చూపించడం జరిగింది. ఈ క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ నేను బాగా రాశాను, పర్ఫెక్ట్ గా రాశాను అని మీకు బాగా మీ మనసుకి టచ్ అయిన క్యారెక్టర్ ఏంటి? అంటే ప్రతి క్యారెక్టర్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది, మీరు బాగా ఇష్టపడి రాసింది ఒకటి చెప్పాల్సి వస్తే మా సబ్స్క్రైబర్స్ కోసం. అదే నా క్యారెక్టర్ నేను రాసుకున్నాను, తర్వాత అశోక్ అన్న క్యారెక్టర్, అశోక్ అన్న క్యారెక్టర్ చాలా లవ్ చేసి రాసింది ఆ క్యారెక్టర్ ని. ప్లస్ ఆయన కూడా అనిల్ గారు కూడా ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, నేను ఇవన్నీ కళకి ప్రాంతాన్ని వాటిని అంటగట్టడం నాకు ఇష్టం ఉండదు, కానీ అది రెగ్యులర్గా వాడే వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక తెలంగాణ సినిమా అంటారు కాబట్టి తెలంగాణకి గొప్ప నటుడు పుట్టాడు అనుకోవచ్చు అనిల్ గారు, చాలా బాగా చేశాడు ఆయన. ఆయన చేయడం చూడడం వల్ల, ఆయన కమిట్మెంట్, ఆయన ప్యాషన్ చూడడం వల్ల
నాకు ఇంకా బాగా అనిపించింది ఇంకా ఇంప్రూవైజ్ చేశాను అండ్ ఇంకా నేను ఎప్పటికప్పుడు ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేయడం జరిగింది అందులో హ్యూమర్ యాడ్ చేయడం జరిగింది డార్క్ హ్యూమర్ అని క్యారెక్టర్ విషయంలో ప్లస్ ఆయన కూడా ముద్దుగా ఉంటుంది ఆయన మాట్లాడే మాట అంతా కూడా ఎంత నొట్ట తీసుకున్నా ఎంత కూడా చిన్నపిల్లలు అనిపిస్తుంది ఆ చిన్నపిల్ల క్రిమినల్స్ లో ఉండే చిన్నపిల్లలు అవును మనం చిన్నప్పుడు మనం కూడా క్రిమినల్సే మనం ఎన్నో చీమలు చంపుంటాం డ్రాగన్ ఫ్లైస్ చంపుంటాం టూనీడల్ని వాడు పెద్ద కూడా అలా ఉన్నాడు సో వాళ్ళు ఇంకా చిన్నపిల్లడు పోలేదండి సో అది నేను బాగా లవ్ చేసి రాసింది అయితే అశోక్ అన్న క్యారెక్టర్ ఆన్ స్పాట్ అశోక్ అన్న క్యారెక్టర్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అలా అయ్యాడు అనొచ్చా అశోక్ అన్న క్యారెక్టర్ లాంటివాడు ఎప్పటికీ మారడనే రాశాను క్రైమ్ ప్యాషన్గా ఉండే క్రిమినల్స్ని మనం మార్చగలం వాడికి 7 ఏళ్ళు జైలు శిక్షలైతే 14 ఇయర్స్ లైఫ్ వేస్తే వాడు మారుతాడు అనుకునే సిస్టమ్ని నేను ఇండైరెక్ట్గా నీకు క్వశ్చన్ చేయడం జరిగింది ఎందుకంటే వాడి క్యారెక్టర్ ఎప్పటికీ మారదు లాస్ట్ కూడా మారడాడు మారడం వీడు వాడు మైనర్గా జాయిన్ అయ్యి వాళ్ళే తయారైన రంజిత్ మారతాడేమో కానీ వాడి కొడుకు కూడా అసహించుకుంటాడు అని అవును లాస్ట్లో అయినా కూడా వాడు మారు మారు వాడు అలాగే వెళ్తాడు సో అలాంటి వాళ్ళు మార్పు రాదు అలాంటి వాళ్ళకి శిక్ష లైఫో లేకపోతే ఇంప్రిజన్మెంటో కాదు ఇంకా పెద్ద శిక్ష ఉండాలనేది నా పాయింట్ సో చాలా మందికి అంటే నాకు కూడా వచ్చింది ఒకటి చాలా మంది క్వశ్చన్ ఏంటంటే అలాంటి అశోక్ అన్న క్యారెక్టర్ని నువ్వు ఎందుకు ఆ మూవీలో మీరు చంపేయలేదు వాళ్ళు శిక్ష పడలేదు చంపలేదు అది నిర్బంధం 2 ఉంది దాని సీక్వెల్ ఉంది ఓకే అంటే చంపాలని కాదు అలాంటి క్యారెక్టర్స్ బతుకున్నాయి అలాంటి క్యారెక్టర్స్ పాలిటిక్స్ లో ఉన్నారు వాడు అదే అంటున్నాడు నేను ఫ్యూచర్ పొలిటిషియన్ వాడు పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంది మనకి వెళ్తా ఉంటే వాడు ల్యాండ్ రేట్ వరకు కానీ అమ్ముకుంటా పైసలు కొడతా జనాలకి ఓట్లేస్తారు వాడు కాన్ఫిడెన్స్ అది అలా ఉండేవాళ్ళు పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నారు మనం మన మధ్యలో ఎగ్జిస్ట్ అవుతున్నారు వాళ్ళకి చావు లేదు మంచోడి మనిషికి చావు ఉంది కానీ వాడు మృగం వాడు చావు లేదని సో చాయ్ ఇక్కడ మీకు చాయ్తో బాగా కనెక్టింగ్ ఉందా చాయ్ తాగటం బిర్యానీ తింటాం పాన్ కూడా బాగుంటుంది పాన్ కూడా బాగుంటుంది పాన్ షాప్ అట్టుండేది లడ్డు పాన్ అని స్వీట్ పాన్ అని బాగుంటాయి చాక్లెట్ పాన్ అవి కూడా దొరుకుతాయి దగ్గర మలై పాన్ చాక్లెట్ పాన్ బాగుంటుందంటే నేను అప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగ ఉండేది సెక్షన్ ఎప్పుడు పోలే మనం అంటే జనతల్లోనే పోతాం బాగుంటుంది సీటింగ్ కూడా బాగుంటుంది వావ్ కూర్చున్నాడు సో ఇప్పుడు మాక్సిమం ఇక్కడే కూర్చున్నాను కాలేజీలో ఉన్నప్పుడు అయితే తాగి వచ్చేటోళ్ళం నైట్ ఫ్రెండ్స్ రూమ్ లో తాగుతాం కదా తెలిసిన వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు తర్వాత ఇటు వచ్చేవాళ్ళం కార్ వేసుకుని బండ్లు వేసుకుని వచ్చి నైట్ ఎనీ టైం ఉంటుంది ఇక్కడ బిర్యానీ మార్నింగ్ 4-5 దాకా సినిమా కోసం ట్రై చేస్తున్నప్పుడు అట్టుండేవాడిని మన ఫిల్మ్ ఎవరెట్ సైడ్ ఉండే ఈ బిర్యానీ టేస్ట్ చేయడం కోసం వీళ్ళు ఫ్రీక్వెంట్ గా వెళ్తాం అచ్చా సో బేసిక్గా హైదరాబాద్ అందరికి బిర్యానీ అంటే ఒక ఫీలింగ్ అది ఫ్రెండ్స్తో అయినా రిలేటివ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా ఏదో టైంలో ఒక అది ఒకేషన్ ని హ్యాపీగా పంచుకోవాలి అంటే కంపల్సరీ బిర్యానీ నా ఫ్రెండ్స్ ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తే ఇక్కడికే తీసుకొస్తారు ఫస్ట్ బిర్యానీ ఉంటుందని ఇక్కడికే తెచ్చేవాడిని 3-4 ఇయర్స్ బ్యాక్ నా తెలిసి 3 ఇయర్స్ తర్వాత ఈరోజు తింటున్నాం మళ్ళీ అవునా ఫుడ్ మాంక్స్ ఇట్స్ ఆర్ ప్రివిలేజ్ టు
ఈట్ హియర్ అంటే సరోజ్ గారికి ఇష్టమైన బిర్యానీ ప్లేస్ కి మనం కూడా వచ్చాం. అలీన్ కూడా ఎప్పుడు దొరుకుతుంది? అవును అవును మనకు ఓన్లీ సీజన్ లో దొరుకుతుంది. అసలు మన కబాబ్స్ కానీ తండూరి కానీ రుమాలి రోటి కానీ బిర్యానీ కానీ హలీం కానీ నయగర అంటే ఓల్డ్ లెగసీ. చాలా 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి నేను ఇక్కడ బిర్యానీ అది కూడా మటన్ బిర్యానీ మటన్ చూసా అవును వేరే చోట వేరే బిర్యానీలో మాయిస్టర్ కలిపి ఎపిసోడ్ చాలా డ్రైగా ఉంటుంది. ఆహా మొత్తానికి నయాగర వచ్చాం తీసుకొచ్చాం మీరు తీసుకొచ్చారు మాస్టర్ చూడండి బాగుంటది నాకు అట్లా ఇష్టం బిర్యానీ అంటే అది ఉండాలి డ్రైగా ఉండకుండా కొంచెం జ్యూసీగా ఉండాలి బేసిక్గా మసాలా కూడా చాలా ఎక్కువ ఏం లేదు అదే డబుల్ మసాలా ఇంకా బాగుంటుంది అవునా బేసిక్గా బాగా గీత చేస్తారు అనుకుంటా అసలు వీళ్ళు దాడలాంటి వేయకుండా మనకు గీ టేస్ట్ బాగా అదే అది ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ మీరు మటన్ తినేవాళ్ళు చికెన్ తినేవారా ఇక్కడికి? మటనే తినేవాళ్ళం. మటన్ ఎక్కువ తినేవా? చికెన్ అంటే మన నాకు చికెన్ విత్ స్కిన్ ఇష్టం, స్కిన్ తో పాటు ఇష్టం. అది ఓన్లీ మనకి కేఎఫ్సి లో దొరుకుతుంది. ఆ కేఎఫ్సి కాదు, స్కిన్ తో ఫ్రై చేస్తారు. ఆంధ్ర బిర్యానీలు కొన్ని ఉంటాయి. అవును అవును తుష్కా అట్లాంటివి అక్కడ అక్కడ ఉంటుంది అన్నమాట. పులావ్లు వాటిలలో ఉంటుంది. ఓకే, దేవుడి గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాట్ డు యు థింక్ ఆఫ్ గాడ్? డస్ హి ఎగ్జిస్ట్ ఆర్ అసలు దేవుడు ఉన్నాడు? దేవుడికి రూపం లేదంట. అంటే దేవుడు ఒకడు అల్లా అని చెప్తాడు, ఒకడు జీసస్ అంటాడు, ఒక రామ్ అంటాడు, అలా లేదు అంట. ఎందుకంటే దేవుడిని కనిపెట్టే సీన్ మనిషికి లేదు. ఓకే, మనిషికి లేదు అంత సీన్ లేదు. ఇవన్నీ కట్టుకథలు అంట. పవర్ అయితే ఉంది, పవర్ అయితే ఉంది, యూనివర్సల్ పవర్ ఉంది, ఎక్కడ 100% ఉంది. ఓకే, సో దానికి రూపాలు లేవు? రూపం లేదు, పేరు లేదు. అది మన కన్వీనియన్స్ కోసం మనం ఇచ్చుకునే రూపం అది. అంటే ఎవడో అదే ఎవరో ఇప్పుడు గాసిప్స్ టిక్టాక్ లో గాసిప్ తింటున్నాం. అవును, అప్పట్లో టిక్టాక్ లేదు కాబట్టి ఇలా గాసిప్స్ తో వాళ్ళు దేవుడిని సృష్టించారని నా ఫీలింగ్. మతం అనేది అలా సృష్టించారు, దాని నుంచి కులాలు వచ్చాయి, జనాన్ని విడదీశారు రేస్ పరంగా కుల పరంగా. సో మూలమే రాంగ్ అనిపించింది. సో ఐఎమ్ నాట్ ఎన్ ఏథిస్ట్, ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్ ఆర్ సంథింగ్. కరెక్ట్ కరెక్ట్. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లోడు, ఇంటర్ చదివే పిల్లోడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లోడు మీ మూవీ చూశాడు, వాడు మీకు డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉండడు, డబ్బులు కాకుండా మీకు ఏదైనా చేయాలని వాడు వాడికి ఆ మూవీ నచ్చితే వాడు ఏం చేయొచ్చు? అదే షేర్ చేయాలి, షేర్ చేయడం వాట్సాప్ గ్రూపుల్లో, కాలేజ్ గ్రూపుల్లో అదే చేస్తున్నారు. ఈరోజు నా సినిమా నిలబెడుతుంది యూతే, యూతే ఎడ్యుకేటెడ్ యూత్, లోవర్ మిడిల్ క్లాస్ మాస్ యూత్, వీరిద్దరు వీళ్ళిద్దరే నన్ను తీసుకెళ్తున్నారు ముందు. చాలా రోజులు తింటున్నారు కదా నయగర బిర్యానీ, నొస్టాల్జిక్ అనిపిస్తుందా కొంచెం? మళ్ళీ అవి ఏమన్నా ఆ రోజులు గుర్తొచ్చాయి ఏదైనా ఇన్సిడెంట్ కానీ? లేదు, నా ఈ బిర్యానీ ఐడియా ఉంది కాబట్టి అదే టేస్ట్ ఉంది. అదే టేస్ట్ ఏం మారలేదు. లిటరేచర్ చదువుతారా బాగా? నేను నా లైఫ్లో ఒక పుస్తకం కూడా చదవాలి. నేను 10th వరకు ఏం చదివాను అవే పుస్తకాలు, ఇంటర్మీడియట్ వరకు. నేను నాకు ఏ మాత్రం సాహిత్యం వచ్చింది, లిరిక్స్ రాయగలను, డైలాగ్స్ రాయగలను అంటే నేను 10th వరకు చదివిన తెలుగే. ఓకే ఓకే, నా దృష్టిలో మళ్ళీ పుస్తకాలు చదవాల్సిన లేదు మనిషి. మొదటి పుస్తకం రాసిన మనిషి ఎవడైతే ఉంటాడో వాడు పుస్తకం చూసి రాయలే కదా, పుస్తకం చదివి రాలే కదా, జీవితం చదివి రాశాడు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే ఓకే, ఇంకొక కాంట్రవర్షియల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు తెలుగు సినిమాలు చూసారా పాతవి ఏమని? ఓల్డ్ సినిమాస్ చూసారా? ఓకే, సో మీకు నచ్చిన ద బెస్ట్ 5 తెలుగు మూవీస్ ఏంటి? అది మాయాబజార్ కాలం నుంచి నిన్న వచ్చిన మూవీ వరకు, బాహుబలి వరకు, వాట్ ఆర్ ద బెస్ట్ 5 తెలుగు మూవీస్? దట్ అంటే నాకు బోర్ కొట్టినప్పుడు ఈ సినిమా పెట్టుకొని చూస్తారా, ఆర్ ఈ సినిమా పెట్టుకొని చూస్తారా భయ్? నాకు ఈ సినిమా నేను 30 సార్లు చూసినా కూడా నాకు బోర్ కొట్టదు, ఆర్ ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అది టేకింగ్ పరంగా కావచ్చు, ఎమోషన్ పరంగా కావచ్చు, కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైనా సరే, ద బెస్ట్ 5 మూవీస్ ఆఫ్ తెలుగు సినిమా దట్ యు లైక్? నేను బెస్ట్ 5 మూవీస్ రకాలు ఉంటాయి. ఇప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు నేను ప్రేక్షకుడుగా చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. నేను నూనె వచ్చే సినిమా ఎప్పుడూ బోర్ కొట్టదు నాకు, వెంకటేష్ది ఒక్కడు అంటే ఈ కమర్షియల్ మూవీస్, కానీ బెస్ట్ మూవీస్ కాదు. గ్రేట్ మూవీస్
పీస్ ఆఫ్ ఆర్ట్ ఇట్లా మనం తెలుగు ఆర్ట్ అంటే కానీ అవి కాదు. నాకు ఓల్డ్ ఫిల్మ్స్ అంటే నాకు ఆపద్బంధుడు ఇష్టం, స్వయం కృషి ఇష్టం, సాగర్ సంగమం ఇష్టం, శంకరాభరణం ఇష్టం, కే విశ్వనాథ్ గారి బాపు గారి సినిమాలు ఇష్టం. కే విశ్వనాథ్ గారి సినిమాలు అంటే ఇష్టమా? విఆర్ఎఫ్ విఆర్ అంటే మాకు కే విశ్వనాథ్ గారు అంటే మంచి రెస్పెక్ట్ అనమాట. కే విశ్వనాథ్ అంటే ఎవరు రెస్పెక్ట్ లేదు వాళ్ళు, అంటే వాళ్ళు కేవలం కళ కోసం బ్రతికారు కాబట్టి వాళ్ళంటే. ఇప్పుడు ఒక అంటే ఒక చిన్న లాజిక్ ఉంది, త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సాగర్ సంగమం గురించి ఏంటంటే, సక్సెస్ స్టోరీ అన్న చూస్తారు, వీడు ఆల్రెడీ నాశనం అయ్యాడు, వీడు ఎలా నాశనం అయ్యాడో చూడండి అనేది సాగర్ సంగమం. నిజంగా అంతే కదా, ఇప్పుడు సక్సెస్ స్టోరీ సినిమా బాగుంది, లాస్ట్కి ఎండింగ్కి హీరో అందరినీ కొట్టేస్తాడు, చంపేస్తాడు, గాలి ఎయరేస్తాడు అనే సినిమాలు ఎవరైనా చూస్తారు, కానీ వాడు స్టార్టింగే చెప్పులు వేయించుకుంటాడు మీద హీరో ఆ క్యారెక్టర్ అప్పట్లో ఆకలి రాజు ఇష్టం, వసంత గోపిల్ ఇష్టం, నిరీక్షణ ఇష్టం, అవును అవును చాలా మంచి ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ ఒక ఒక స్టార్ హీరోని, మీరు హీరో అనకూడదు స్టార్ యాక్టర్ని డైరెక్ట్ చేయాలనుకుంటారు, మీకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయా? అంటే మీరు కొన్ని చూస్తారా వాళ్ళలో, అంటే ఇవి ఉండాలి లక్షణాలు ఆర్ ఇవి ఉండాలి అని? అంటే మొదటి లక్షణం ఏమి ఉండాలంటే కట్ చెప్పాక క్యారంలో కూర్చోకూడదు అండి, సెట్లోనే ఉండాలి, అంటే కట్ చెప్పాక పక్కన ఉండాలి, నెక్స్ట్ షాట్ ఏంటంటే రెడీగా ఉండాలి. అలా ఆ యాటిట్యూడ్ ఉంది అంటే డెడికేషన్ ఉండాలి బేసిక్గా, ఆ యాటిట్యూడ్ ఉంది ఎన్ని ఇస్తాం నేను రెడీ ఉన్నాయి మీ దగ్గర స్టోరీలు రెడీగా కూర్చోడు కూర్చొని చదవ రాసుకున్నా వేరే పని ఉంది. ఓకే, వాట్ ఈస్ యువర్ అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఈ ఈ మూవీ తీయాలి ఒక డైరెక్టర్కి ఒక కళ ఉంటుంది కదా, అలాగే లేదా మీకు ఈ మూవీ నేను ఇది చూపించాలనుకుంటున్నా, కొంతమంది నేషనలిజం గురించి మాట్లాడతారు, కొంతమందికి ఏదన్నా ఆర్ట్ గురించి చెప్పాలని ఉంటుంది, కొంతమందికి ఇంకేదన్నా వేరేది చెప్పాలని ఉంటుంది, పాలిటిక్స్ గురించి తీయాలని ఉంటుంది, వాట్స్ యువర్ ఫేవరెట్ జానర్? నాకు జానర్ అనేది లేదు, నా సినిమా కూడా నా ఏ జానర్ నాకే తెలియదు, నేను రాసుకున్నప్పుడు దీని జానర్ కూడా నాకు తెలియదు, క్రైమ్ ఓకే, డ్రామా ఉన్నది, థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ ఓకే, నాకు తెలీదు. ఐఎండిబి ఇంకో అబ్బాయితో చేయించాను, ఐఎండిబి కావాలంటే నేను ఫాలో చేసే అబ్బాయి, అతనే అకౌంట్ క్రియేట్ చేశాడు, అతనే జానర్ సెట్ చేశాడు క్రైమ్ థ్రిల్లర్ అని. ఇది నిజం క్రైమ్ థ్రిల్లర్ అంటే కాదు, కాదు డ్రామా, కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్ అంటే కూడా అది కాదని చెప్పలేము అవును అని చెప్పలేము, డ్రామా ఇది. అవును, ఇప్పుడు నేను మీ పేరు పైన ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా, ఓకే, ఏదన్నా ఆటోబయోగ్రఫీ కాదు అసలు ఒక బుక్ మీ పేరు పైన, సమ్ పర్సన్ విత్ యువర్ ఐడియాలజీ, మీరు కాదు మీ ఐడియాలజీతో ఇంకో పర్సన్ ఉన్నాడు, హౌ వుడ్ యూ నేమ్ దట్ బుక్? ఆ బుక్ పేరు ఏం పెడదాం అనుకుంటున్నారు? ఒకవేళ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి భయ నేను ఇట్లా మీ పేరు పైన బుక్ రాద్దాం అనుకుంటున్నాను అని నేను మీకు చెప్తే, వాట్ వుడ్ బి దట్ బుక్ నేమ్? ఏం పెట్టచ్చు, నేను ఒక నాలుగు ఆప్షన్లు ఇస్తాను, అంటే మీకు ఆ నాలుగిట్లో ఉందో మీరు చెప్పచ్చు. ఎగ్జాంపుల్ ఆర్జీవి నాగేశ్వరరావు పెట్టుకున్నాడు, అట్లా నేను ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీ దాంట్లో ఉందో లేదో చెప్పచ్చు, ఈ లోపల మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీ కర్మ, ఏది సినిమా పేరా? బుక్ పేరు, బుక్ పేరు, మీ కర్మ లేదా నేను నా జీవితం, నువ్వేవడివిరా నీకెందుకు బే, ఇది బేసిక్గా నా నుంచి వచ్చిన పేర్లు, అంటే నేను పని చేసుకోరా అది. సో ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ వుడ్ బి ద బుక్ నేమ్? మీ 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 క్యారెక్టర్ని యాక్ట్గా సూట్ చేసుకునే పేరు ఏముండొచ్చు బుక్ పేరు? తెలీదా, అదే బాగుంది, ఏమో తెలియదు, తెలియదు ఏమో, రెండు చుక్కలు తెలియదు, ఎక్స్క్లమేషన్ మార్క్, బాగుంది కదా. సో ఒకవేళ నిజంగా గైస్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీకు ఏమో తెలియదు అని ఆయన ఆయన బుక్ పేరు ఆయన ఆయన క్యారెక్టరైజేషన్తో ఉండే బుక్ పేరు ఒకవేళ ఏమో తెలియదు అని అనుకుంటే, అదే అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతాం, మీరు నిజంగా ఏమో తెలియదు అంటే కింద అందరూ ఏమో తెలియదు అని కమెంట్ చేయండి. ఎస్ వీల్ సపోర్ట్ ఏమో తెలియదు, హ్యాష్ ట్యాగ్ ఏమో తెలియదు ఆఫ్టర్ దిస్ వీడియో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో దాన్ని మనం ఫుల్ ట్రెండింగ్ చేసేద్దాం, నిర్బంధం చేయండి ట్రెండ్, మర్చిపోయాను నిర్బంధం కూడా, కింద నేను మన బిఎస్కే కల్ట్ గరాజ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో గో దేర్ అండ్ కంప్లీట్లీ వాచ్ ద మూవీ. ఇంకొకటి
ఇఫ్ యూ మూవీ నచ్చితేనే ఎస్ మూవీ నచ్చిన తర్వాత ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ యూ కెన్ ఈవెన్ డొనేట్ ఫర్ ద మూవీ సో సినిమానే ప్రపంచం మీకు వన్ వీక్ మీ వల్ల కాదంటే దాన్ని జనాలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే నాతో ఉండే వారానికి ఒకరు కొత్త కావాలన్నా అదే మేబీ అంటే ఎలా అది ఫిజికల్ గా చూడాలా మెంటల్లీ చూడాలా అన్ని అన్ని రకాలుగా మెంటల్లీ ఎవరు కనెక్ట్ కాదు నేను ఓకే ఫిజికల్ గానే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది నా మూవీలో యాక్ట్ చేయడానికి నాకు ఛాన్స్ ఇస్తే నేను మీతో వన్ వీక్ ఉంటా అంటే మీరు ఏం తీసుకుంటారు ఏ స్టెప్ తీసుకుంటారు అమ్మాయి బాగుంది యాక్టింగ్ చేయలేకపోతుంది బాగోవడం కాదు ఐశ్వర్య అమ్మ ముగుళ్ళగా ఉన్నా కూడా నేను చేయలేదు ఎందుకంటే అమ్మాయికి నేనంటే నచ్చాలి నేనంటే పిచ్చి ఉండాలి అట్లాంటి అమ్మాయి అంటే నాకు ఇష్టం నేను అవకాశం ఇస్తాను కాబట్టి వచ్చిన అమ్మాయి నాకు సరే అంత అందంగా ఉన్న అమ్మాయి మీరంటే ఇష్టం ఉన్న అమ్మాయి మరి మీరు వన్ వీక్ తర్వాత మళ్ళీ మీరు ఉండారంటే వన్ వీక్ కదా మీరు ఉండేది అంతకంటే ఎక్కువ ఉండదు కదా అప్పుడు అదే అది ఎలా తీసుకోవాలి అమ్మాయి అమ్మాయి ముందే తెలుస్తుంది కదా తెలుస్తుంది మీరంటే అంత ఇష్టం అన్న వన్ వీక్ నేను పెట్టుకుంటా వన్ వీక్ మాక్సిమం ఉండగలనేమో అంత మించి ఉండలేమో అన్న సో అది అమ్మాయిని బట్టి కూడా తేడా ఉండొచ్చు ఉండలేను వేరే మనిషితో అంటున్నా అబ్బాయి మీతో ఎంత అందంగా ఉండి మీతో అడ్జస్ట్ అయితే చాలా బాగుంటుంది అందం మీరు అందం మీద ఎందుకు పడ్డారు అలాగా ఎవరైనా సరే అందంగా ఉన్న అమ్మాయికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అదే అంటున్నా అందంగా ఉన్న అమ్మాయికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి రెండు రోజు అనుభవిస్తాడు వాడు ఏదో కమిటెడ్ అంటే రెండు రోజు నుంచి వాడు బాధపడతాడు వాడు అమ్మాయి క్యారెక్టర్ మంచిగా ఉందా లేదా చూడాలి నీకు కంపాటబిలిటీ ఉందా లేదా చూడాలి డేట్ చేసేటప్పుడు కూడా చూస్తాం కదా అది ఒక అమ్మాయి మనం ప్రేమించి మనం అంటే ఇష్టపడి ప్రేమ అంటే ఇది ఇంటరాక్షన్ అప్పుడు మనం మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కానీ నేను అవకాశం ఇస్తే నీతో ఉంటా అంటే నాకు రాదు సో నేను ఎవరికి అట్లా కాస్టింగ్ కోచ్ ఇలాంటివన్నీ నేను నాకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి ఎవరితో రిలేషన్షిప్ లేదు నాకు అందరు బయట సాఫ్ట్వేర్ వాళ్ళు ఫ్యాన్స్ బేసిక్గా మీకు వస్తూ ఉంటాయి కదా కొంచెం ఫేమ్ వచ్చినప్పటి నుంచి మీకు ఫాలోయింగ్ పెరిగినప్పటి నుంచి అలాగే ఫేస్బుక్ లో ఎప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్నారు సినిమా పరంగా ఫ్యాన్స్ అయింది మాత్రం ఇప్పుడు ఈ సినిమాతోనే ఉమెన్ ఎక్కువ ఫాలో అవుతున్నారు అవును కంప్లీట్ గా నైస్ టు హ్యావ్ చికెన్ అండ్ మటన్ బిర్యానీ ఫ్రమ్ నయాగరా అంటే మంచి ఫ్లేవర్ఫుల్ బిర్యానీ చాలా మంచి ఫుడ్ తినిపించారు అండ్ బేసిక్గా బిర్యానీ ఆయన చెప్పినట్టు కంప్లీట్ జ్యూసీ బిర్యానీ డ్రై బిర్యానీ కాకుండా మంచి ఆ మ్యారినేషన్ కూడా మనం ఇందాక లోపల నరసింహ గారు చేయడం చూసాం కదా ఆ దమ్లోనే మనకి ఆ ప్రిపరేషన్లోనే కరెక్ట్ స్పెషాలిటీ ఉంటుంది సో అందుకే మనం ఇక్కడ దాకా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోగానే వెళ్ళిపోదామా నెక్స్ట్ నెక్స్ట్ రెడీ అదేంటో నెక్స్ట్ మీరు ఈ వీడియో ప్రాసెస్ అంతా ఫాలో అవుతుంటే యూ వుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వేర్ అండ్ వేర్ వీఆర్ గోయింగ్ టు సో హైదరాబాద్ మొత్తం ఒక చుట్టేస్తాం ఈరోజు సో కీప్ వాచింగ్ ఫుడ్ మామ్స్ అండ్ ఆల్సో గో టు బిఎస్కే కల్ట్ గరాజ్ వాచ్ ది నిర్బంధం మూవీ అండ్ సబ్స్క్రైబ్ దట్ ఛానల్ కంప్లీట్గా వాచ్ చేయండి సో ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని తీసుకొచ్చారు యాక్చువల్లీ ఇది 2007 5 to 7 రెగ్యులర్ వచ్చేవాడు ఓకే రోడ్ కట్ సైడ్ ఉండేది సెంటర్ వచ్చింది ఇట్ సైడ్ వచ్చింది ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇట్లాంటి కోడ్ ఎక్కడ దొరుకుతుంది వేరే చోటు కూడా గ్రీజిటం దొరుకుతుంది గార్లిక్ సాస్ ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర బాగుంటుంది స్పెషల్ అనమాట అండ్ ఇది కూడా బాగుంటుంది వేరే గ్రీజిటం వచ్చి చాలా బాగుంటుంది జ్యూసీ ఉంటుంది బాగా బాగా బర్న్ చేస్తారు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది గార్లిక్ సాస్ నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది సో రుమాలి రోటీ గార్లిక్ సాస్ కోసం రావచ్చు ఖైదీలో మన కార్తి మొత్తం ఇట్లా బిర్యానీ వేసుకొని ముక్కలు లాగుతారు కదా అలా లాగండి పొగలు పొగలు వస్తుంది చికెన్ ఇది బేసిక్గా ఈ పైన టెక్స్చర్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది క్రిస్పీగా
మీరు హెయిర్ స్టైల్ ఎప్పుడు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ రెండు మెన్స్ ఉన్నారు చుట్టూ నవంబర్ సెకండ్ వీక్ లో నవంబర్ ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ మేబీ డిసెంబర్ ఎండింగ్ కి అంటే మాకు కూడా ఈ ప్లేస్ తెలుసు, మేము చేతు చాలా సార్లు తిన్నాం కానీ షూట్ చేయడానికి టైం రావాలనుకున్నాము. మీ వల్ల మీ వల్ల ఈరోజు టైం వచ్చింది అంటే గార్లిక్ సాస్ కాకుండా అనుకున్నాము. గార్లిక్ సాస్ మీరు రెండు కొత్తవే మాకు ఇక్కడ మాత్రమే ఇస్తాడు గార్లిక్ సాస్ ఎక్కడ కూడా వేరే చోట ఎక్కడ ఎక్కడ చాలా లేదు ఇచ్చినా కూడా ఇది చేస్తారు. ఓకే, కోడి కూడా బాగా టెండర్ ఉంది కదా అసలు. ఆయన అన్నారు ఇందాక మళ్ళీ మీరు దాన్ని కట్ చేయండి అంటే లేదు మీరు పట్టుకోండి అదే ఊడిపోతాను అన్నారు. అవును, అండ్ థ్యాంక్ యూ డైమిల్ ఫర్ హోస్టింగ్ దస్ సార్. అవును, మీ పక్కన వారిని మాకు ఇంట్రడ్యూస్ చేయలేదు, మా సబ్స్క్రైబర్స్ చెప్పలేదు. నైస్ ట్రాన్స్ఫర్మేషన్. యువర్ గుడ్ నేమ్? ఉమాకాంత్. ఓకే, సో ఉమాకాంత్ గారు ఎలా ఉంటాడు బిహేవియర్ కానీ కోపం ఎక్కువ అని బయట విన్నాము. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా సార్? చెప్పానా సార్ అలాంటివి ఉండు. అంటే స్టేట్ లో ఉన్నా కూడా సార్ ఒక మసాలా తీసుకుంటారు, ఆయన ఫీలింగ్ కాదని పన్నులు చాలా పర్ఫెక్ట్. మిమ్మల్ని పొద్దు నుంచి ఇన్ని క్వశ్చన్స్ అని టార్చర్ చేస్తున్నాం కదా, మాకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డౌట్ ఉంది ఒకటి, ఇంత ఎలా తిన్నావు ఉంటున్నాడు ఎలా బాగుంటాయి పిచ్చి ఫుడ్ అండి అంతే అది అదొకటే ఇష్టం కాదు కసి ఫుడ్ అంటే ఇష్టం ఉండాలి పిచ్చి ఉన్నప్పుడు ఒకే నాకు సపోర్ట్ అంతా మాత్రం మా సబ్స్క్రైబర్స్ ఈ మోటివేషన్ తెప్పించింది. నిజంగా 200 వీడియోస్ ముందు నేను దినవాణి కాదు, వీళ్ళు చూడటం ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా తిను ఇంకా తిను బాగా తిను ఇంకా ఇంకే తింటున్నావా అందరు తింటున్నావు అని అడిగి నన్ను బేసిక్గా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు మోడల్ చేసుకున్నారు. సబ్స్క్రైబర్స్ నేను చెప్పేది ఏంటంటే చెప్పించాను భయ్యా మీరు అలా అనకండి కింద కమెంట్లు వేసుకుంటారు. పెట్టా కంపల్సరీ పెట్టా సరోజ్ గారు అన్నట్టు కంపల్సరీ నేను ఒక 100-day ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. సీరియస్ ఛాలెంజ్ కంపల్సరీగా మీరు చూస్తారు 100 days లో ఎన్ని తింటాడో కోల్డ్ ఎంత తిన్నా మీరు ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తా. అంటే నా బాడీ సైజ్ నేను మీకు మీరు చూడగానే ఓకే వీటి తగ్గాడు అని అనిపించాలి. మాకు చెప్పండి నేను మీకు లావుగా ఎక్కువ తిన్నట్టు ఏమైనా అనిపిస్తున్నా? మళ్ళీ గ్రిల్ చికెన్ చేసినప్పుడు గ్రిల్ చేయకూడదా మిమ్మల్ని? చికెన్ మటన్ బిర్యానీ చికెన్ కూడా ఏమేమి చెప్పిండు మళ్ళీ మటన్ ఛాయ్ ఇప్పుడు మటన్ ఏంటి మటన్ చికెన్ చికెన్ రుమాల్ రోటీ ఇంకా రెండు రెండు రుమాల్ రోటీ చెప్పాను మీరు అప్పదే ఒకటే అన్నారు. అంటే మీ యాక్చువల్ వాళ్ళ ఉద్దేశం అయితే నేను తిందే అయిపోయింది రుమాల్ రోటీ ఆల్రెడీ నైస్ డన్. ఇప్పుడు వాచింగ్ దిస్ వీడియో నేను పిఎస్కే కరెంట్ గరాజ్ డీటెయిల్స్ నేను కింద పిన్ చేస్తాను. లేదు చెప్పాలి బ్రో, లేదు పెడదాం ప్లీజ్ అక్సెప్ట్ ఫుడ్ మాంగ్స్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. ఇట్లాంటి కొత్త కంటెంట్ అంటే
ఇలా మూవీ డైరెక్టర్స్ తో కానీ లేకపోతే ఇట్లా కల్ట్ మూవీ మేకర్స్ తో లేకపోతే ఇలా న్యూ జనరేషన్ మూవీ మేకర్స్ తో ఇంకా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ కంప్లీట్ డే లైఫ్ మీకు చూపించాలి అనుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంత రీచ్ ఉంటుంది. ఇప్పుడు సరోజ్ గారు కాబట్టి బాగా జనరల్స్ ఒప్పుకున్నారు, మనకి 45,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. వేరే వాళ్ళకి ఒప్పుకోరు, అదేంటి మీకు 45,000 అయినా 1,00,000 ఉంటే బాగుంటుంది అని అంటారు. సో అలా 1,00,000 రావాలంటే యూఆర్ ది వన్ హూ కెన్ సపోర్ట్ అస్, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. చైతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్ విత్ సరోజ్ గారు. సరోజ్ గారు ఒకసారి మా సబ్స్క్రైబర్స్ ఏదో ఒకటి మీ వైపు నుంచి చెప్తే. లేదు, ఇందాక మీరు చెప్పారు కదా మీరు చాలా మంచి వాళ్ళు, మీ అసలు మీతో ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది, నేను ఇప్పటివరకు మీ అంత బెస్ట్ పర్సన్ చూడలేదు లైఫ్ అని చెప్పారు కదా, అదే అదే చెప్పండి మాకు చెప్పారు కదా, అదే కెమెరా ముందు చెప్పండి. నేను ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఫుడ్తో చంపేశారు, ఎవరన్నా కత్తితో చంపుతాడు కూడా ఫుడ్డే కదా మా ఆయుధం. అదే కదా మా దగ్గర ఉంది, అదే కదా ఫుడ్డే మా ఆయుధం.